హాయ్ హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం సెవెంత్ క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ ఎయిట్ రేషనల్ నెంబర్స్ ట్రైదీస్ గురించి నేర్చుకుంటున్నాం ఇది సెకండు ట్రైదీస్ మీకు బిఫోర్ పేజీలో ఉన్న ట్రైదీస్ అండ్ ఇదే పేజ్లో ఉన్న నెక్స్ట్ ట్రైదీస్ ఈ వీడియో లాస్ట్లో మీకు కంటిన్యూ అవుతాయి చెక్ చేసుకోవచ్చు సో ఈ టోటల్ చాప్టర్ వీడియోస్ కూడా మీకు ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతాయి చెక్ చేసుకోవచ్చు సో చూడండి ఫిల్ ఇన్ ద బాక్సెస్ సో ఇక్కడ ఉన్న బాక్సెస్ని ఫిల్ చేయాలి యాక్చువల్గా ఇవి ఈక్వీ వ్యాలెంట్ ఫ్రాక్షన్స్ సో ఇవి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి బేస్ అనేది ఫోర్ ఉంది ఇక్కడ సిక్స్టీన్ ఉంది ఈ ఫోర్కి ఏ నెంబర్ మల్టీప్లై చేస్తే సిక్స్టీన్ వస్తుంది ఫోర్ ఫోర్స్ సిక్స్టీన్ సో యాక్చువల్గా మెయిన్ ఫ్రాక్షన్ వచ్చేసరికి ఫైవ్ బై ఫోర్ సో ఈ ఫైవ్ బై ఫోర్ని మనం మెయిన్ చేసుకొని సో ఈ ఫ్రాక్షన్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము ఈ ఫోర్ అండ్ నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్లో ఇక్కడ మీకు సిక్స్టీన్ ఉంది సో ఈక్వల్ టూ ఉందంటే ఈ టూ ఫ్రాక్షన్స్ అనేవి మీకు ఈక్వల్ అవ్వాలి సో ఈ ఫోర్కి ఫోర్ని మల్టీప్లై చేస్తే ఫోర్ ఫోర్స్ సిక్స్టీన్ వస్తుంది ఆ ఫోర్ని న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి మల్టీప్లై చేయాలి ఫైవ్ ఫోర్స్ ట్వంటీ ఓకే సో ఇవి మీరు క్యాన్సిల్ చేసిన కానీ సేమ్ ఫైవ్ బై ఫోరే వస్తుంది అంటే ఈ బాక్స్లో మీకు ఆన్సర్ వచ్చేసరికి ట్వంటీ అవుతుంది నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఫ్రాక్షన్ ఫైవ్ బై ఫోరే తీసుకోండి ఓకే సో ఫైవ్ బై ఫోర్ దీనికి ఈక్వివాలంట ఫ్రాక్షన్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ అండ్ లో మనకి ఇవ్వలేదు సో ఇప్పుడు న్యూమరేటర్ని కంపేర్ చేసుకోండి ఫైవ్కి ఏ నెంబర్ మల్టిప్లై చేస్తే ట్వంటీ ఫైవ్ వస్తుంది ఫైవ్ సో ఆ ఫైవ్ని న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి మల్టిప్లై చేయండి ఫైవ్ ఫైవ్స్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఫోర్సు ట్వంటీ సో ఈ బాక్స్లో మీకు ట్వంటీ వస్తుంది అండ్ నెక్స్ట్ సేమ్ మళ్ళీ మెయిన్ ఫ్రాక్షన్ ఫైవ్ బై ఫోర్ సో సేమ్ సో ఫైవ్ బై ఫోర్ ఇక్కడ మీకు లాస్ట్ వన్ వచ్చేసరికి మైనస్ ఫిఫ్టీన్ అండ్ డినామినేటర్లో ఇవ్వలేదు న్యూమరేటర్ని కంపేర్ చేసుకోండి ఫైవ్ త్రీస్ ఫిఫ్టీన్ సో ఫైవ్ త్రీస్ ఫిఫ్టీన్ కాబట్టి సో ఈ త్రీని న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి మల్టీప్లై చేయాలి బట్ ఇక్కడ ఒకసారి చూడండి సో ఫైవ్ త్రీస్ ఫిఫ్టీన్ వస్తుంది బట్ ఇక్కడ మైనస్ ఫిఫ్టీన్ అని ఆల్రెడీ మీకు క్వశ్చన్లో ఇచ్చారు మైనస్ రావాలి అంటే ఇక్కడ మీరు మైనస్ త్రీ తీసుకోవాలి ఓకే సో ఇది మెయిన్ మైనస్ త్రీతో మల్టీప్లై చేయాలి సో ఫైవ్ త్రీస్ ఫిఫ్టీన్ మైనస్ ఉంది కదా సో మైనస్ వస్తుంది ఫోర్ త్రీస్ ట్వెల్వ్ సో మైనస్ ఉంది కాబట్టి కంపల్సరీ మైనస్ రాయాలి సో మైనస్ ట్వెల్వ్ అవుతుంది దీనికి ఓకే సో ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాము ఇక్కడ చూడండి మైనస్ త్రీ బై సెవెన్ ఉంది సో దీనికి ఈ ఫస్ట్ ఈక్వి వ్యాలెంట్ ఫ్రాక్షన్లో లో ఇచ్చారు న్యూమరేటర్లో మనకి బాక్స్ ఇచ్చేసారు సెవెన్కి ఏ నెంబర్ మల్టీప్లై చేస్తే ఫోర్టీన్ వస్తుంది టూ ఆ టూ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ కి మల్టీప్లై చేయాలి సో త్రీ టూసు సిక్స్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ సిక్స్ సో ఇక్కడ మీకు మైనస్ సిక్స్ అవుతుంది ఆన్సర్ ఓకే నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఫ్రాక్షన్ చూడండి మైనస్ త్రీ బై సెవెన్ ఏ తీసుకోండి సో దీనికి ఈక్వీ ఫ్రాక్షన్ ఇక్కడ నైన్ బై సో ఇక్కడ బాక్స్ ఇచ్చేసారు సో చూడండి త్రీకి ఏ నెంబర్ మల్టీప్లై చేస్తే నైన్ వస్తుంది త్రీ సో ఆ త్రీని న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టీప్లై చేయాలి బట్ ఇక్కడ చూడండి త్రీ త్రీస్ నైన్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ నైన్ రావాలి బట్ ఇక్కడ ప్లస్ నైన్ ఉంది అంటే మీరు మల్టీప్లై చేసేదానికి మైనస్ ఉండాలి సో అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది సో అంటే త్రీ త్రీస్ నైన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సెవెన్ త్రీస్ ట్వంటీ వన్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ట్వంటీ వన్ సో దీనికి ఇక్కడ ఆన్సర్ మైనస్ ట్వంటీ వన్ అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి సో ఫస్ట్ ఫ్రాక్షన్ మీకు మైనస్ త్రీ బై సెవెన్ సో దీనికి మైనస్ సిక్స్ బై సో ఇట్లా ఇచ్చారు ఓకే సో ఇది చూడండి ఇప్పుడు న్యూమరేటర్ చూడండి త్రీకి ఏ నెంబర్ మల్టిప్లై చేస్తే సిక్స్ వస్తుంది టూ సో ఆ టూ న్యూమరేటర్ అండ్ కి మల్టిప్లై చేయాలి ప్లస్ టూనే మైనస్ టూ కాదు త్రీ టూసు సిక్స్ మైనస్ ఉంది కదా మైనస్ సెవెన్ టూసు ఫోర్టీన్ సో ఇక్కడ మీకు ఆన్సర్ వచ్చేసరికి ఫోర్టీన్ వస్తుంది మీరు ఇవి అన్నీ ఇట్లాగా క్యాన్సిల్ అవుతాయి క్యాన్సిల్ చేసిన సేమ్ ఇదే వాల్యూ వస్తుంది ఫస్ట్ ఫ్రాక్షనే ఓకే సో దాట్స్ ఎయిట్ ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియో లాస్ట్లో మీకు నెక్స్ట్ ట్రై చేసి కంటిన్యూ అవుతుంది చెక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్